అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న రోజు తెలుగు పత్రికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసాలు రాశారు. కాశ్మీర్కు పూర్తి స్వేచ్ఛ మేమే ఇచ్చాము, ఎవరు కల్పించలేదని. సత్యాన్ని తలకిందులుగా చెప్పడం అంటే ఇదే. కాశ్మీరు 370 అధికరణాన్ని టార్గెట్గా పెట్టుకొని రద్దు చేసి ఏడాది గడిచిన తర్వాత ఈరోజు వరకు కూడా వాళ్ళు స్వేచ్ఛ పొందలేదు. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి, సుప్రీంకోర్టులో కూడా చర్చ జరుగుతుంది. ఆఖరికి ఇంటర్నెట్ కూడా 2G తప్ప 4G లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ భాగస్వామిగా ఉన్న మహబూబా ముఫ్తీ యొక్క డిటెన్షన్ కూడా పొడిగించిన పరిస్థితి అక్కడ ఉంది. పాత్రికేయులకు స్వేచ్ఛ లేదు. చాలా సమస్యలు, చాలా ఆంక్షల మధ్య ఆంక్షల్లో కాశ్మీర్ను బంధించి మేము స్వేచ్ఛ ఇచ్చాము, ఏడాది గడిచిందని వీళ్ళు పండుగ చేసుకోవడం. సరిగ్గా అదే రోజు అయోధ్య రాముణ్ణి కూడా కాశ్మీర్తో ముడిపెట్టేసి ఇటు రాముణ్ణి మేమే విముక్తి చేశాము, అటు కాశ్మీర్ను మేమే విముక్తి చేశాము అన్నట్టుగా బీజేపీ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది, తలకిందులుగా ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు క్రమశిక్షణ లేకపోతే ప్రజలకు చాలా హక్కులు వచ్చాయని చెప్తుండేవాళ్ళు. నిజానికి సెన్సార్ పెట్టి ఒకవైపు హక్కులు వచ్చాయి. ఇప్పుడు కాశ్మీర్ గురించి బీజేపీ చెప్పేది అలాగే ఉంది. ఏడాది తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు కాబట్టి మీరు ఏరి కోరి నియమించిన గవర్నర్ ముర్మును మార్చి మనోజ్ సిన్హా అనే పొలిటీషియన్ అక్కడికి పంపిస్తున్నారు, కొంచెం రాజకీయ ప్రక్రియ ప్రారంభిస్తారని. కానీ కేంద్ర విధానాలు మారకుండా ఆయన మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఆ ముర్మును తెచ్చి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసుకున్నారు. అంటే అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా బీజేపీ అనుకూల శక్తులతో నిండిపోతున్నాయి. అది సహజమే, ఎవరు అధికారంలో ఉండేవాడు. కానీ ఇక్కడ మటుకు దేశ భౌగోళిక ప్రాదేశిక భద్రతకు సరిహద్దులకు కీలకమైన అటు జమ్మూ కాశ్మీరు, ఇటువైపున అయోధ్యలో అనుసరించినటువంటి రామరాజ్యం అనుకుంటూ మోడీ రాజ్యాన్ని ప్రధానంగా ప్రదర్శించిన తీరు, ఇవి రెండు ఒకే రోజు జరగటం అది ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం. కొంతమంది దీన్ని తీసుకొచ్చారు. గతంలో విపి సింగ్ ఉన్నప్పుడు 1990 ఆగస్టు 7న ఆయన మండల కమిషన్ సిఫార్సుల అమలు గురించి పార్లమెంట్లో ప్రకటించారు. దానికంటే ఒకరోజు మోదీ ఇక్కడ పెట్టారంటే మండల్ వర్సెస్ కమండల్ అన్నారు. అప్పుడు మండల్ కమిషన్ దెబ్బతీయడానికే కమండలాన్ని తీశారు. ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు మండల ఎజెండా వెనక్కు పోయింది, కమండలమైన ఎగ్గిందని. అది ఎంతమాత్రం నిజం కాదు. విపి సింగ్ ఏమో పదవిని వదులుకొని అద్వానీని అరెస్ట్ చేశారు. పివి నరసింహారావు ఏమో తర్వాత వచ్చిన ఆయన అధికారం కోసం అద్వానీని బాబ్రీ మసీద్ విధ్వంసాన్ని అనుమతించారు. ఇది స్పష్టమైన తేడా. రాజకీయ పార్టీలు మారాయేమో కానీ దేశ స్వభావం ఏమో మారలేదు. వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి 24% ఓట్లు వచ్చాయి, తర్వాత 18% పడిపోయాయి. మోదీ ఇప్పుడు ఏకంగా ఒంటరిగా మెజార్టీ సాధించినప్పుడు కూడా బీజేపీకి 37% ఓట్లు వచ్చాయి. కాకపోతే రెండోసారి గెలిచినప్పుడు మటుకు 100 సీట్లలో వాళ్ళకు 50% ఓట్లు వచ్చాయి. అది నిజం, కానీ 100 సీట్లలోనే, ఇంకా చాలా సీట్లు కావాలి. కాబట్టి దేశంలో ఏదో మెజార్టీ మొత్తం మారిపోయినట్టు, మండల ఎజెండా వెనక్కుపోయి కమండల్ వచ్చేసినట్టు భావించడం కూడా సరికాదు. కాశ్మీర్ పరిస్థితిని తలకిందులుగా చూపిస్తున్న పరిస్థితి కూడా చాలా ఆందోళనకరమైంది. వీటన్నిటి మీద మన మీడియా ఉద్దేశపూర్వకంగానే వీటిని విస్మరించి బడా మీడియా ప్రొజెక్షన్ చేస్తుంది. జనని జన్మభూమిస్తే స్వర్గాదపి గరి వేసి రాముడు అన్నాడంటే ఈ జననికి అంటే భారత మాతకు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా. ఈ జన్మభూమి చాలామందికి జన్మభూమి కదా. ఒకవేళ బాబ్రీ మసీద్ కోసం పడగొట్టాడని ఒప్పుకొని ఆయన పిల్లలు ఇక్కడే జన్మభూమి కదా వాళ్ళకు, మరి వాళ్ళని ఏమన్నారు మనం? ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఇక్కడ కాదా? కాబట్టి చాలా ఆకర్షణీయంగా వినిపించే నినాదాలు, వాటి వెనక ఉన్నటువంటి అంతర్యాలను మనం పరిశీలించడం చాలా ముఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీర్ గురించి ఇక్కడ గంతలు కట్టే విధంగా చేస్తున్న ప్రచారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కొత్త ఆయన్ను రాజకీయ నాయకుడు నియమించారు, బాగానే ఉంది. కానీ ఈయన నిజంగా రాజకీయ ప్రక్రియ ప్రారంభిస్తారా? వాజ్పేయి అన్నట్టుగా ఇన్సానియత్, జంబోరియత్, కాశ్మీరీ ఎత్ అనేది అనేవాడు. మరి ఆ 3 ఎత్తులను ఈ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు ఆయన చేస్తారా కూడా?